తెలుగు తెలుగు సాహిత్యానందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే అంశం యూజీసీ నెట్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు ఎగ్జామ్స్ జరిగాయి సెట్ వన్ సెట్ టూ అని చెప్పేసి రెండు ఎగ్జామ్స్ జరగడం జరిగింది మనం గత వీడియోల్లో సెట్ వన్ విశ్లేషణ పూర్తి చేశాం ఆ తర్వాత సెట్ టూకి సంబంధించి డెబ్బై ఐదు ప్రశ్నల విశ్లేషణను చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ వీడియోలో మిగిలినటువంటి డెబ్బై ఆరు నుంచి వంద ప్రశ్నల యొక్క విశ్లేషణను ఈ వీడియోలో చూద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే ఒకసారి డెబ్బై ఐదవ ప్రశ్న చూద్దాం డెబ్బై ఐదవ ప్రశ్న యుద్ధరంగంలో రాళ్ళు రువ్వడానికి ఉపయోగించే ఒడిసెల వంటి వాటిని ఏమంటారు అని చెప్పేసి మనకు నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకటి పైరువలు బి మాంజనీకులు తర్వాత సి అరద్దలు డి శాలానీకము అని చెప్పేసి ఇచ్చారు ఈ నాలుగిట్లలో బి మరియు సి అంటే మాంజనీకులు అట్లాగే అరద్దలు అనేవి సరైనటువంటి సమాధానం ఇక ఆ తర్వాత డెబ్బై ఆరో ప్రశ్న నుంచి విశ్లేషణ చూద్దాం డెబ్బై ఆరో ప్రశ్న సంబంధించి పాండిత్యం పరిశీలన విశ్లేషణ వంటి ప్రాథమిక లక్షణాలు ఏవీ లేకుండా కేవలం లేఖనా చాతుర్యంతో విమర్శ చేసేవాడిని ఏమంటారు అని అడిగారు చూడండి ఇక్కడ అడిగే ప్రశ్నగా గమనించండి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు దీంట్లో అసత్య విమర్శకుడు అసమగ్ర విమర్శకుడు నిరంకుశ విమర్శకుడు సాంకేతిక విమర్శకుడు అని చెప్పేసి నాలుగు ఇచ్చారు ఇది మీరు ఎట్లాంటి సాహిత్య విమర్శలో ఉంటుంది ఇది సాహిత్య విమర్శకు సంబంధించి మీకు ఇట్లాంటివి దేంట్లో దొరుకుతాయి అంటే విలమన్న సింహన్న పుస్తకమైనటువంటి సాహిత్య విమర్శ సిద్ధాంతాల పుస్తకంలో విమర్శకుల లక్షణాలను గురించి ఇవ్వడం జరిగింది ఆ లక్షణాల్లో ఇది భాగంగా ఒకటి చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి మీరు జనరల్గా కూడా ఆలోచించి రాయొచ్చు పాండిత్యము పరిశీలన విశ్లేషణ ఈ మూడు లేని ఈ అనేటివే ప్రాథమిక లక్షణాలు ఒకవేళ ఈ మూడు లేకపోతే ఎట్లా అంటారు అంటే కేవలం లేఖ లేఖన చాతుర్యం అంటే రాయడంలోనే చాతుర్యంతో విమర్శ చేసేవాడిని ఏమంటారు అంటే ఫస్ట్ది సెకండ్ చూద్దాం ఆప్షన్ బిలో అసమగ్ర విమర్శకుడు సమగ్రం అసమగ్రము అంటే అసంపూర్తిగా రాసేవాడు పూర్తిగా రాయనివాడని అంటే అసలు పాండిత్యము పరిశీలన ఇవన్నీ ఉంటాయి కానీ పూర్తిగా ఆ అసమగ్ర విమర్శకుడు అని అర్థం ఆ తర్వాత నిరంకుశ విమర్శకుడు అని నిరంకుశము అంటే ఉక్కుపాదం మోపినట్లు అతని మీద కనికరం కనికారం కూడా లేకుండా విమర్శ చేస్తే దాని నిరంకుశ విమర్శకుడు అంటారు ఇక్కడ దీంట్లో చూడండి నిరంకుశ విమర్శకుడి విమర్శకుడికి ప్రతిభా పాండిత్యం పరిశీలన విశ్లేషణ లేకపోతే ఆ నిరంకుశత్వం అనేది చేయలేడు కాబట్టి ఇది కూడా తప్పు తర్వాత సాంకేతిక విమర్శకుడు అంటే లేఖనా చాతుర్యంతో విమర్శ చేసేవాడు సాంకేతికంగా చేసి సాంకేతికంగా చేయాలన్నా కానీ పాండిత్యం ఉండాలి పాండిత్యం లేకపోతే సాంకేతిక విమర్శ చేయడం అనేది అసాధ్యం కాబట్టి ఈ కింది మూడు అనేవి బీసీడీలు అనేవి తప్పు సరైనటువంటి సమాధానం అసత్య విమర్శకుడు అనేది ఆ తర్వాత చూద్దాం డెబ్బై ఏడవ ప్రశ్న ఉపయోగాన్ని పురస్కరించుకొని పెట్టిన పేర్లు ఏమిటి అని చెప్పారు చెప్పి అడిగారు ఉపయోగాన్ని పురస్కరించుకొని పెట్టిన పేర్లు ఏం అని ఆప్షన్ ఏలో పెళ్లిపుట్ట బిలో దోకుడుపార సి తాపి డిలో తోకరంపము అని చెప్పేసి చెప్పెట్టారు అంటే ఉపయోగించే దాన్ని పురస్కారం మనం కొన్ని వస్తువులుంటాయి ఆ వస్తువులకు నిజానికి సరైనటువంటి పేర్లు ఉండవు కానీ దాన్ని ఉపయోగించుంటాం కదా ఉపయోగించడం చేత ఆ పేరు పెట్టడం జరుగుతుంది ఉదాహరణకు చూడండి ఒక ఉదాహరణ చూస్తే ఎవరైనా ఒక అమ్మాయి కనుక చాలా తెల్లగా కనుక ఉంటే అమ్మాయిగా చిన్న పాప ఆ అమ్మాయి పాప గనుక తెల్లగా కనుక ఉంటే ఆమెకు ఆటోమేటిక్గా వచ్చేసి ఆమె ముద్దు పేరు ఏమని పిలుస్తారు మిల్కీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది మిల్కీ అని ఇట్లా అంటే ఇక్కడ కూడా ఉపయోగాన్ని పురస్కరించుకొని ఎట్లయితే ఉపయోగపడుతుందో ఆ వాటిని ప్రకారం పెట్టిన పేర్లు ఏవి అని అడిగారు అడిగారు ఆ నాలుగిట్లలో మనకు సరైనటువంటి సమాధానం పెళ్లి బుట్టను పెళ్లి బుట్ట నిజానికి అది మామూలు బుట్టనే కానీ పెళ్లికి ఉపయోగించడం చేత పెళ్లి బుట్ట అంటారు తర్వాత బీలో సరైన సమాధానం దోకుడు పార అని చెప్పేసి ఉన్నది అటు దోకడానికి ఉపయోగించేటువంటి పార కాబట్టి దోకుడు పార అని చెప్పేసి ఏ మరియు బి అనేవి సరైనటువంటి సమాధానం ఆ తర్వాత డెబ్భై ఎనిమిదో ప్రశ్న చూడండి భాషా శాస్త్రవేత్తల దృష్టిలో డూమోవూలు అనేవి ఎట్లాంటివి అని చెప్పేసి అడిగారు భాషా శాస్త్రవేత్తల దృష్టిలో డూమోవూలు అనేవి ఏంటివి ఆప్షన్లో మీరు కారక ప్రత్యయాలు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాడు ఆ తర్వాత తదిత ప్రత్యయాలు అని చెప్పేసి ఇచ్చారు ఒకటి తర్వాత ప్రథమ విభక్తి ప్రత్యయాలు అని చెప్పేసి ఇచ్చారు లింగబోధక ప్రత్యయాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు కారక ప్రత్యయాలు తదితబోధక ప్రత్యయాలు అట్లాగే ప్రథమ విభక్తి ప్రత్యయాలు అని చెప్పేసి ఇంకా లింగ బోధక ప్రత్యయాలు అని చెప్పేసి నాలుగు రకాలైనటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మనకు దీంట్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మీకు దీనికి సంబంధించి నిజానికి డూమువోలు అంటే ఏంటి ప్రథమ విభక్తి ప్రత్యయాలు ప్రథమ విభక్తులు అయితే ఇక్కడ ప్రశ్న అడిగింది ఏంటంటే భాషా శాస్త్రవేత్తల దృష్టిలో ఈ డూమువోలను ఏమంటారు అని చెప్పేసి అడిగారు ఆప్షన్లో కారక ప్రత్యయాలు అని చెప్పేసి మొట్టమొదటి ఇచ్చారు అసలు కారక ప్రత్యయాలు ప్రత్యయాలు అంటే చూడండి పద నిర్మాణంలో ధాతువు పోగా మిగిలిన వాటిని ప్రత్యయాలు అని చెప్పేసి అంటారు ఈ ప్రత్యయాల గురించి వచ్చేసి చాలాసార్లు యూజీసీ నెట్లో ఇదే పేపర్లో వచ్చేసి మూడో ప్ర ఇది నాలుగో ప్రశ్న ఉన్నది అంటే గతం పేపర్లో వచ్చేసి పె సెట్ వన్లో ఒక రెండు ప్రశ్నలు అడిగారు కాబట్టి ఈసారి కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇది దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకంలో బుక్ వన్లో ఉన్నది ఒకసారి చూ చెక్ చేసుకోండి ప్రత్యయాలు రకాలు ఉన్నాయి పూర్వప్రతయాలు అని తర్వాత పరప్రచయాలు అని చెప్పేసి రకాలున్నాయి ఇక చూడండి కారకము అంటే క్రియకు అన్వయం దాన్ని కారకము అంట అంటారు ఇది ఆరు విధాలుగా ఉంటాయి కర్మకారకము కర్త కారకము కరణ కారకము సాంప్రదాన కారకము అపాదాన కారకము అధికరణ కారకము అని చెప్పేసి ఉంటుంది ఈ కారకం అనేది విశేషణ విశేష ప్రయోగం అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత రెండవ వర్షంలో తదింత ప్రత్యయాలు తదిత అని అనిచ్చాడు తదిత ప్రత్యయాలు అంటే నామవాచకాల మీద వాటి విశేషణాల మీద చేరేటువంటి ప్రత్యయాలను తదితర ప్రత్యయాలు అంటారు ఇవి నాలుగు ఐదు రకాలుగా ఉన్నాయి భావార్ధక ప్రత్యయాలు అని స్వార్థ ప్రత్యయాలు అని మతుబార్ధక ప్రత్యయాలు అని మానార్థక ప్రత్యయాలు అని చెప్పేసి ఉన్నది ఇది వ్యాకరణాంశంలో ఉంటుంది ఒకసారి చూడండి ఇక ఆ తర్వాత చూడండి ఆ తర్వాత తదితర ప్రత్యయాలు అని చెప్పేసి అంటే తదితర ప్రత్యయాలు అనేది ప్రయోగంలో కొరకు హితమైనవి అని అర్థంలో పాడతారు డుమువలనే ప్రథమా విభక్తులు అని చెప్పుకోవచ్చు దీంట్లో భాషావేత్త భాషావేత్తల దృష్టిలో డూమూవల్ అంటే ఏంటి అని అడిగాడు కదా మీరు ప్రశ్న డైరెక్ట్గా వచ్చేసి మీకు డుమువలగానే ప్రథమ విభక్తి అని చెప్పేసి వెంటనే పెట్టువద్దు ఎందుకంటే భాషావేత్తల దృష్టిలో నువ్వేమనుకుంటున్నావు అనేది కాదు భాషావేత్తల దృష్టిలో ఏంటిది అనేది చెప్తున్నాడు అది లింగ బోధక ప్రత్యయాలు ఎట్లా చూడండి లింగ బోధకం అని ఎట్లా చెప్తున్నారంటే చూడండి మీరు డూ మూవులు ఈ పదాలు లేకుండా తెలుగు పదాలు అనేవి దాదాపుగా ఉండవు రాముడు కావచ్చు భీముడు కావచ్చు ఉదాహరణకు మీరు శ్రీనాథుడు చూడండి శ్రీనాథుడు అర్చనైతం కావచ్చు ఇంకొక రచన కావచ్చు వాటిల్లో సంస్కృతంలో ఉండేటువంటి పదాలనే తీసుకొచ్చి తెలుగులో డూమూవులను పెట్టడం జరిగింది ముందల అనుంటే రాముడు భీమానుంటే భీముడు ఇట్లా డూ పెట్టడం చేత ఇట్లా పెట్టడం చేత డూమూల డూమూవుల కవి అని చెప్పేసి పేరుపడడం జరిగింది అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కూడా డూమువూలనేది లింగ బోధక ప్రత్యయాలు అంటే స్త్రీలింగమా పురుషుల అని చెప్పేసి భాష భాష వేత్తల దృష్టిలో శాస్త్రవేత్తల దృష్టిలో లింగబోధక బోధక అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత డెబ్బై తొమ్మిదో ప్రశ్న చూద్దాం డెబ్బై తొమ్మిదో ప్రశ్న పురాణం వివిధ కళారూపంలో ప్రదర్శించబడుతుంది ఆ తర్వాత ఇది నిఖేత్వార్థకం హేతువార్థకంలో ఇచ్చారు నిర్దేశక వాక్యం హేతు హేతువాక్యంలో ఇవ్వడం జరిగింది జాంబ పురాణం వివిధ కళారూపాల్లో ప్రదర్శించబడుతుంది అనేది నిర్దేశవాక్యం తర్వాత హేతువు కనుక చూస్తే నులక చంద్రయ్యలు ప్రధానంగా ప్రవచనం చెప్తారు కనుక మీరు చూడండి ఇట్లా ఇచ్చినప్పుడు నిర్దేశవాక్యాలు ఐదు ప్రశ్నలు ఇస్తారు ఐదు రెండుల పది మార్కులు మొట్టమొదట హేతువాక్యం చూడండి నులక చంద్రయ్యలు ప్రవచనంగా చెబుతారు కనుక జాంబ పురాణం వివిధ కళారూపాల్లో ప్రదర్శించబడుతుంది ఇది సరైనదేనా మీరు చూడగానే అర్థమవుతుంది కేవలం ఒక వ్యక్తి ప్రవచనంగా చెప్పడం చేత వివిధ కళారూపంలో ప్రదర్శించబడడం అనేది ఎక్కడ ఏ పురాణాల్లో ఏ కళారూపంలో కూడా జరగదు కాబట్టి జానపద పురాణం అనేది చాలా వివిధ కళారూపాల్లో ఉన్నది గొల్ల చెప్తారు తర్వాత జాంబలు చెప్తారు వివిధ కళారూపాల్లో కళారూపాలంటే అరికథ కావచ్చు ఇట్లా అనేక రూపాల్లో ప్రదర్శించబడుతుంది కానీ నులక చంద్రయ్య ప్రవచనంగా చెప్పడం చేత మాత్రం కాదు కాబట్టి ఐది సరైనది రెండోది సరికాదు తర్వాత ఎనభైదో ప్రశ్న ఎనభై ప్రశ్న గౌరీ కళ్యాణ వృత్తాంతం గల శ్రీనాథుని రచన ఏది అని చెప్పేసి అడిగారు గౌరీ కళ్యాణ వృత్తాంతం గల శ్రీనాథుని రచన ఆప్షన్లు భీమకాండం శాలివాహన సప్తశది శృంగార హర హరవిలాసము అని చెప్పేసి ఇచ్చాడు మీకు సింపుల్గా అర్థమైపోతుంది భీమఖండము అన్నీ కూడా వచ్చేసి శేవ ప్రసక్తి కల కలిగినటువంటిది శివునికి ప్రశస్తి కలిగినటువంటి రచనలే ఉన్నాయి వాటిలో కనుక చూస్తే భీమఖండం చూడండి భీమఖండం అట్లాగే త్రీనాథుడు రచన భీమఖండం కావచ్చు కాశీఖండం కావచ్చు అరవిలాసం కావచ్చు ఇవన్నీ కూడా శివునికి శివునికి ప్రధానంగా చే చేసి రాయబడ్డటువంటి రచనలు అయితే వీటిలో హరవిలాసము అనేది హరుడు అంటే శివుడు శివుని యొక్క సమగ్రమైనటువంటి సమాచారం దీంట్లో ఉంటుంది అరవిలాసం విలాసం అనే దాంట్లో చూడండి ఏ రచనైనా కావచ్చు విలాసం అనే రచనలో వివాహం అనేది కళ్యాణం అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది అరవిలాసం కావచ్చు ఇంకా హరివిలాసం కావచ్చు ఏ విలాసంలో దేంట్లో అయినా కానీ విలాసం అనే రచనలో వివాహ వృత్తాంతాలు అనేవి కళ్యాణ వృత్తాంతాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎనభైవది అరవిలాసం అనేది సరైనటువంటి సమాధానం ఆ తర్వాత చూద్దాం ఎనభై ఒకటో ప్రశ్న ఇది కూడా నిర్దేశ వాక్యాలు హేతువాక్యాలకు సంబంధించి నిర్దేశవాక్యం ప్రాచీన భాషను లక్షణాలు కలిగినటువంటి ద్రావిడ భాష గుతోబ్ కదబా అని చెప్పేసి ఇచ్చాడు తర్వాత హేతువాక్యం ప్రాచీన ద్రావిడ భాష లక్షణాలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు నిరూపించను మూలానా అని చెప్పేసి అన్నారు రెండూ సరికాదు ప్రాచీన భాష లక్షణాలు ఉండడం చేత ద్రావిడ భాష అని చెప్పేసి గదబ అని చెప్పేసి అని చెప్పలేదు ఒకటి ఎందుకంటే ద్రావిడ భాష లక్షణాలు ఉండడం చేతనే అన్నారు తప్ప ప్రాచీన భాష లక్షణాలు కాదు ఇది ఆ తర్వాత ప్రాచీన ద్రావిడ భాష లక్షణాలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు నిరూపించలేదు ఈ రెండు కూడా సరైనవి కాదు ఆ తర్వాత ఎనభై రెండో ప్రశ్న చూడండి స్థానకరణాలు ఒకటే వర్ణం కలిగినటువంటి వర్ణం ఏది అని అడిగారు వర్ణం ఏది అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు అంతస్పర్శము అని కంఠమూల్య స్పర్శము అని తాళవ్య మూల్య తాళవ్య స్పర్శము అని స్పర్శము అని చెప్పేసి నాలుగు రకాలైనటువంటివి ఇవ్వడం జరిగింది దీంట్లో అసలు స్థానము అంటే ఏంది కరణము అంటే ఏంది అనేది మీకు తెలవాలి మీకు ముఖయంత్రము అని చెప్పేసి ఒక మీకు ద్రావిడ భాషల్లో ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు అని చెప్పేసి పిఎస్ సుబ్రహ్మణ్యం రచించినటువంటిది మీకు చూడండి నెట్టులో అడిగేదైతే ఏ పుస్తకాల నుంచి అడగట్లేదు ఎక్కువగా మూలంగా ఆధునిక ద్రావిడ ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు పిఎస్ సుబ్రహ్మణ్య పుస్తకం అలాగే ద్రావిడ భాషా పుస్తక ద్రావిడ భాషా సిద్ధాంత ద్రావిడ భాష పుస్తకం ఉన్నది కదా అది పిఎస్ సుబ్రహ్మణ్యంది ఈ రెండు పుస్తకాలు కనుక మీరు చదువుకుంటే పర్ఫెక్ట్గా చదివితే మీరు ఈ ప్రశ్నలను ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది స్థానము అంటే ఏంటి అంటే యంత్రానికి సంబంధించి కదలని ప్రాంతం ఏదైతే ఉందో ముఖంలో యంత్రంలో దాన్ని స్థానము అంటారు కరణము అంటే కదిలేది ఉదాహరణకు చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ అంత అంతకంటే ముందుగా అలా స్పర్శము అని ఇచ్చాడు ప్రతి దాంట్లో కూడా చూడండి అంతఃస్పర్శము కంఠమూల్య స్పర్శము తాళవ్య స్పర్శము స్పర్శము అన్నాడు అసలు స్పర్శము అంటే చూడండి వర్ణమాల కనుక చూసుకుంటే మీకు ఆ నుంచి వరకు ఉండే వాటిని అన్నింటినీ కూడా స్వరాలు అని చెప్పేసి అంటారు ప్రాణ ప్రాణులు అచ్చులు స్వరాలు అని చెప్పేసి అంటారు ఆ తర్వాత కా నుంచి ఆ తర్వాత కా మా వరకు ఉండే వాటిని వచ్చేసి ప్రాణాలు వ్యంజనాలు అని చెప్పేసి అంటారు కల్లులు అని చెప్పేసి అనడం జరుగుతుంది ఇలా కానించి మా వరకు ఉండే వాటిని అన్నిటినీ కూడా స్పష్టము అని చెప్పేసి అంటారు అట్లాగే యా రా లా వా అలా వీటిని స్పష్టాలు లేకపోతే దుస్పష్టాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది ఈ పట్టిక గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత స్థానకరణాల వల్ల అన్నారు కదా కరణము స్థానము అంటే ఉచ్చరణలో మనం ఏదైతే పలుకుతున్నామో ఆ ఉచ్చరణలో కదలలేని అవయవం ఏదైతే ఉన్నదో ఆ అవయవ భాగాన్ని ఉచ్చరణ స్థానము అని చెప్పేసి అంటారు స్థానము లేదా ఉచ్చరణ స్థానము అని చెప్పేసి అంటారు వీటిలో వచ్చేసి పైపెదవి చూడండి మనకు ఉండేటువంటి పైపెదవి కదులుత కదలదు పైపెదవి అట్లాగే పైపళ్ళు అట్లాగే దంతమూల్యాలు మూర్ధము కఠిన తాలువు మృదుత తాలువు అంటే నాలుక తాకే అటువంటి భాగం తర్వాత లంబిక లంబిక అంటే కొండనాలిక తర్వాత కంటనాళము ఇవన్నీ కూడా స్థానము అంటే ఎట్లాంటి కదలిక ఉండవు ఆ తర్వాత కర స్థానక స్థానాలు తర్వాత కరణము అంటే చూడండి ఉచ్చరణలో కదలిక గల అవయవాలను కరణము అంటారు మీకు కనుక చూస్తే కింది పెదవి అనేది కదులుతుంది పెదవి కదలదు కానీ కింది పెదవి కదు కదులుతుంది అట్లాగే జివ్వ అంటే జివ్వ అంటే నాలుక జివ్వ భాగాలు కూడా కదులుతాయి వీటిని కరణాలు అని చెప్పేసి అంటారు ఇక్కడ ఆ తర్వాత ఈ పట్టిక గుర్తుపెట్టుకోండి స్థానకరణాలని ఆధారంగా చేసుకుని వచ్చే ధ్వనులను ఏమంటారు అని చెప్తే పెదవి కింది పెదవి ఈ రెండింటిని కలిసేటువంటి ఏర్పడే ధ్వనులను ఉభయోష్టాలు ఓష్టాలు అని చెప్పేసి అంటారు అట్లాగే పెదవి కింది పనులు వీటితో వచ్చే పలికే పదాలను దంత్యోష్ఠాలు అని చెప్పేసి అంటారు పై పళ్ళు జివ్వాగ్రము వీటిని దంతాలు అని తర్వాత దంతమూలము మూలము జివ్వాగ్రము దాన్ని దంతమూల్యాలు అని చెప్పేసి మూర్ధము జివ్వాగ్రము మూర్ధన్యాలు అని నేను భాషాశాస్త్రానికి సంబంధించి ఒక వీడియో చేశాను దీనికి సంబంధించి ముఖయంత్రానికి సంబంధించి చేశాను ఆ వీడియో చూడండి డీటెయిల్గా ఉంటుంది మొత్తానికి వచ్చేసి దీంట్లో చూడండి స్థానము అట్లాగే కరణము ఈ రెండిటి వల్ల ఏర్పడేటువంటి ధ్వనులను ఇక్కడ ఇచ్చారు అయితే దీంట్లోనే ఇక్కడ ఏమనిచ్చాడంటే మన ప్రశ్నలో స్థానము కరణము రెండు కూడా కదలకుండా అభేదం లేకుండా ఉండేదని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకసారి ప్రశ్న చూడండి ప్రశ్న చూస్తే మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది స్థాన కరణాలు ఒకటే వర్ణం ఒకటే గల వర్ణం ఏది అని అడిగాడు అంటే స్థానం ఒకటే ఉండాలి కరణం ఒకటే ఉండాలి ఈ లిస్టులో చూడండి పై పెదవి కింది పెదవి అంటే ఉన్నాయి పై పెదవి కింది పళ్ళు ఉన్నాయి ఇట్లా కనుక చూస్తే మీకు తొమ్మిదో చూడండి కంటనాలము కంఠనాలము ఈ కంటనాలము అంటే స్థానము కంటనాలమే ఉంది కరణం కూడా కంటనాలమే ఉంది ఇదే ప్రశ్న అడిగాడు కంటనాలము కంఠనాలము స్థానకరణాలు ఒకటే ఉండేటువంటి గల ధ్వనులు ఏంటివి అంటే కంఠనాళ్యాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలా దాని ప్రకారం కంఠమూల్య స్పర్శాలు అనేవి సరైనటువంటి సమాధానం ఆ తర్వాత ప్రశ్న చూడండి మా గురువు ఎనభై మూడో ప్రశ్న మా గురువు బొటన బొటన వేలు అడగని ద్రోణాచార్యుడు అని అడిగాడు మా గురు గురువు బ్రొటన వేలు అడగని ద్రోణాచార్యుడు దీంట్లో గల అలంకారం ఏది అని చెప్పాడు ఒకటి అర్ధాంతరన్యాస అలంకారం దుష్టాంత అలంకారం నిర్ నిదర్శన అలంకారం రూపక అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం అంటే మీకు తెలిసిందే ఉదాహరణకు మహాత్ములకు సాధ్యం కాదు కదా ఇట్లాంటివన్నీ వచ్చే వాటిని అన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు దుష్టాంతము అంటే ఉదాహరణ చెప్పడం నిదర్శనము అంటే చూ చూపించడం రూపకము అంటే అభేదం లేకుండా చెప్తే దాన్ని రూపకం అంటారు నేను షార్ట్గా ఒకే ఒకే లైన్లో చెప్పాను వీటిని అన్నిటినీ కూడా ఇక్కడ చూడండి మా గురువు బొటన వేలు అడిగిన ద్రోణాచార్యుడు అంటే ద్రోణాచార్యుడికి తర్వాత తన గురువుకు ఇద్దరికీ అభేదం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి ఇది రూపకలంకారం ఆ తర్వాత ప్రశ్న చూడండి ఎనభై నాలుగోది అర్ధాంతరన్యాసానికి ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృత కవి ఎవరు అని చెప్పేసి అడిగాడు నాలుగు ఇచ్చారు కాళిదాసు దండి భారవి మాగుడు అని చెప్పేసి మీరు సంస్కృత సాహిత్య చరిత్ర చదివితే అర్థమవుతుంది దేవిరెడ్డి రామకృష్ణారెడ్డిలో కూడా మంచిగా ఉన్నది పుస్తకంలో ఇక్కడ చూడండి కాళిదాసు ఉపమాస్య కాళిదాసు అని చెప్పేసి ఒకడు బిరుదు ఉన్నది అంటే కాళిదాసు అనేటైన ఉపమాలంకారాలు వాడడంలో నేర్పరేని ఆ తర్వాత దండికి ఒక ఒక అలంకారం ఉన్నది భారవికి మాత్రం అర్ధాంతరాన్యాస అర్ధాంతరాన్యాస అలంకారంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి సమాధానం భారవి ఎనభై ఐదవ ప్రశ్న చూద్దాం ఎనభై ఐదవ ప్రశ్న విమర్శనా గ్రంథ వర్ష క్రమాన్ని చెప్పండి అని చెప్పేసి అడిగారు నాలుగు ఇచ్చాడు సమాజం సాహిత్యం కవితాతత్వ విచారం విమర్శ కళాతత్వశాస్త్రం అలాగే తెలుగులో సాహిత్య విమర్శ దీంట్లో చూడండి ఈ సమాజం సాహిత్యం ఎవరు రాశారు తత్వ విచారం ఎవరు రాశారు అట్లాగే విమర్శనా శాస్త్రం ఎవరు రాశారు తెలుగులో సాహిత్య విమర్శ ఎవరు రాశారు తెలుగులో సాహిత్య విమర్శ ఎస్వి రామారావు రాశారు తత్వ విచారం ఎవరు రాశారు కట్టమంచి రామలింగారెడ్డి తత్వ విచారం రాశారు పద్దెనిమిది వందల తొం ఇది కట్టమంచి రామలింగారెడ్డిది పంతొమ్మిది వందలలో అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఉంటుంది ఇది తొలి గ్రంథం అంటే బి ఆప్షన్ అనేది తొలి గ్రంథం మీరు ఈ పుస్తకాలు ఏంటివి అనేది మీకు గతంలో నేను యూజిసిఎస్ నెట్కి సంబంధించి ఆ ఆధునిక రచనలో వరుస క్రమాన్ని చేశాను మీరు యూట్యూబ్లో వెతకండి ఒకసారి వెతికితే దొరుకుతుంది దీంట్లో చూడండి తత్వ విచారం అనేది మొట్టమొదట ఆ తర్వాత బిఎన్ ఆప్షన్ పెడితే చూడండి ఒక బిఎన్ ఆప్షన్ ఒక మూడో దానికే ఉన్నది అంటే బి అనేది తత్వ విచారం ఫస్ట్ ఆ తర్వాత సమాజం సాహిత్యం అనేది తర్వాత తర్వాత తెలుగులో సాహిత్య విమర్శ ఆ తర్వాత విమర్శ కళాతత్వశాస్త్రం ఇది ఎనభై ఐదో ఎనభై ఆరో ప్రశ్నన తనలో తాను ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడిగా స్వాప్నికుడిగా తిలక్ దర్శించిన తిలక్ని దర్శించినవాడు ఎవరు అని చెప్పేసి అడిగారు దీంట్లో నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు అద్దెపల్లి రామ్మోహన్ రావు కట్టమంచి రామలింగారెడ్డి ఆ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రాచమల్లు రామచంద్రారెడ్డి నేను ప్రశ్నలో వచ్చేసి అవసరాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీనికి సమాధానం వచ్చేసి రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఎనభై ఏడవ ప్రశ్న చూడండి నదని నాటుడుకు కలము తెమ్ము అనే వాక్యంలో అభిదార్థం ఏంటి అని అడిగాడు నదను నాటుడుకు కలము తెమ్ము అనే వాక్యంలో అభిదార్థం ఏంటి అని అడిగాడు ప్రశ్న ఇది వ్యాకరణానికి సంబంధించి ఇది కాలాన్ని బట్టి అర్థం ప్రకరాన్ని బట్టి అర్థం సంయోగాన్ని బట్టి అర్థం స్థలాన్ని బట్టి అర్థము అని చెప్పేసి ఇచ్చాడు దీంట్లో ప్రకరణం బట్టి అర్థము అనేది సరైనటువంటి సమాధానం ఇక ఆ తర్వాత ప్రశ్న చూద్దాం తెలుగులో వెలువడినటువంటి ఎనభై ఎనిమిదో ప్రశ్న తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి కథామాలిక ఏది అని అడిగాడు దాంట్లో అమరావతి కథలు ఆరుసారా కథలు కాంతం కథలు ఒటీరావు కథలు అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు మీకు అమరావతి కథలు ఎవరు ఎక్క ఎవరు రచించారు అంటే సత్యం శంకర మంచి రచించారు ఇది తెలుగు కథల సంపుటి అమరావతి గ్రామంలో అక్కడ జనులను విశేష ఇతివృత్తంగా తీసుకొని వంద కథలు వచ్చాయి ఆ వంద కథలను వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఏడు ప్రాంతంలో పుస్తకంగా తీసుకురావడం జరిగింది ఆంధ్రజ్యోతి వాళ్ళు సత్యం శంకర మంచి రచించినటువంటి తెలుగు కథల సంపుటి ఇది అంటే పంతొమ్మిది వందల ఏడు ఆ ప్రాంతంలో వచ్చింది ఆ తర్వాత చూడండి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వచ్చేసి ఈయన రావిశాస్త్రిగా ప్రసిద్ధి పొందాడు ఈ రావిశాస్త్రి అనేటైన ఆరు సారా కథలు అని చెప్పేసి ఒక కథల సంపుటిని తీసుకురావడం జరిగింది ఆరు సారా కథలు ఇక్కడ చూడండి ఇది పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చేది అరవై ఏడులో వచ్చిందంటే దీనికంటే అమరావతి కథల కంటే ముందుగల ఆరుసార కథలు వచ్చాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ తర్వాత కాంతం కథలు అని చెప్పేసి మునిమాణిక్యం నరసింహారావు గారు రచించినటువంటిది హాస్య ప్రధానంగా సాగినటువంటి రచనలు దీంట్లో హాస్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఒటీరావు కథలు అని చెప్పేసి వచ్చింది ఈ ఒటీరావులో వచ్చేసి కాంతం కథల కంటే ముందుగాల అట్లాగే ఆరుసార సారా కథల కంటే ముందుగాల తెలుగులో వెలిగినటువంటి మొట్టమొదటి కథామాలిక ఏది అంటే ఒటీరావు కథలు ఈ ఒటీరావు కథలను ఎవరు రచించారనేది కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి చెప్పండి ఆ తర్వాత చూద్దాం ఎనభై తొమ్మిదో ప్రశ్న వెన్నేటి రామచంద్రరావు రచించినటువంటి విమర్శ గ్రంథాలు ఏవి అని అడిగాడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఏ మనువసు చరిత్ర రచనా విమర్శనము అని చెప్పేసి బిలో మనువసు విమర్శానుబంధము అని చెప్పేసి సిలో మనువసు ప్రకాశిక అని డిలో వసుమను ప్రకాశిక అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ చూడండి మనకు డి ఆప్షన్ చూడగానే అర్థమైపోతుంది తిరిగి ఇచ్చారు సిలో బిలో వచ్చేసి అటు ఇటు మార్చి ఇవ్వడం జరిగింది వసు మను చి మన వసు ప్రకాశిక అని చెప్పేసి ఈ రచనలు ఎవరెవరు చేశారు అని చెప్పేసి కనుక చూస్తే మీకు దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి పుస్తకంలో విమర్శ దాంట్లో ఉన్నది దీంట్లో పుస్తకం టూలో సాహిత్య విమర్శకు సంబంధించిన విషయంలో ఉన్నది దీంట్లో చూడండి మీకు జనుమంచి శేషనాద్రి శర్మ అనేటైన అల్లసాని పెద్దన రచనలైనటువంటి రచన మనుచరిత్ర గురించి మనుచరిత్ర హృదయావిష్కరణము అని చెప్పేసి ఒక రచన చేశారు కాశీభట్ల బ్రహ్మేశాస్త్రి గారు మను వసు ప్రకాశిక అనే రచన చేశారు దీన్ని బట్టి చూడండి మనువసు ప్రకాశిక అనేది ఒక రచన ఉంది వసుమను ప్రకాశిక అనేది లేదు మనువసు ప్రకాశిక ఆప్షన్ సిలో మనువసు ప్రకాశిక అనేది ఉంది దీన్ని కాశీభట్ల బ్రహ్మశాస్త్రి రచించారు మనల్ని అడిగింది ఏంటిది వెన్నేటి రామచంద్రరావు గారు రచించినటువంటి రచన లేవి అని ఇక్కడ చూడండి ఈ మనువసు ప్రకాశిక రచనకే విమర్శ రచించిన వారు వెన్నేటి రామచంద్రరావు వీరు మనువస్సు చరిత్ర రచనా విమర్శ అని చెప్పేసి ఇచ్చారు మనువసు చరిత్ర రచన విమర్శనము అని చెప్పేసి ఒక రచన చేయడం జరిగింది కాబట్టి మనకు వె వెన్నేటి రామచంద్రరావు రచనలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూద్దాం తొలి విమర్శకులుగా పేరొందిన వాళ్ళల్లో ఇక్కడ చూడండి మనువసు ప్రకాశిక చే చేసిన వాళ్ళల్లో ఈయన వెన్నేటి రామచంద్రరావు గారు తొలి తులనాత్మక పేరు పేర్కొందినటువంటి వ్యక్తి మొత్తంగా స మనకు సమాధానం కనుక చూస్తే మనువసు చరిత్ర రచన విమర్శనం అనేవి అట్లాగే మనుబసు విమర్శన అనుబంధము అనేవి ఈ రెండు కూడా విమర్శ గ్రంథాలు దీనిని వెన్నేటి రామచంద్రరావు గారు రాశారు ఆప్షన్ సిలో మనుబసు ప్రకాశిక అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్లు కాశీభట్ల బ్రహ్మేశాస్త్రి గారు రచించారు ఆ తర్వాత తొంభైవ ప్రశ్న చూద్దాం తిరుపనల్వారు చరిత్రను నాటకంగా రచించిన వారు ఎవరు అని అడిగారు ఈ తిరుపనల్వారు చరిత్రను నాటకంగా రచించిన వారు ఎవరు అనేది ఇదే అంశం పైన గతంలో సెట్ వన్లో రెండు వేల ఇరవై ఒకటి సెట్ వన్లో ఒక ప్రశ్న ఇచ్చారు తిరుపనల్వారు చరిత్రను రచించిన వారు ఎవరు నాటకంగా అడగలేదు అనువదించిన వారు ఎవరు అని అడిగారు రాధాకృష్ణ శర్మ అని చెప్పేసి ఇంకేదో ఆప్షన్స్ ఇచ్చారు దీంట్లో చూడండి నాటకంగా రాసిన వారు ఎవరు అని అడిగారు కాబట్టి మరొకసారి వస్తుంది కాబట్టి తిరుపనల్వారు చరిత్ర నాటకంగా రచించిన వారు ఎవరు చూడండి చింతా దీక్షితులు అట్లాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి పానుగంటి లక్ష్మీనరసింహారావు కులకలు రీనక్ అని చెప్పేసి నాలుగు ఆప్షన్ ఇచ్చాడు దీంట్లో ఏ మరియు డి అంటే చింతా దీక్షితులు అట్లాగే కొలకలు రీనక్ ఇద్దరు కూడా ఈ తిరుపల అల్వారు చరిత్రను నాటకంగా రచించడం జరిగింది ఆ తర్వాత అసలు ఎవరు ఈ తిరుపన అల్వారు అని చెప్పేస్తే మీకు హిందూ మతంలో వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించి అనుబంధంగా పన్నెండు మంది అల్వారులు ఉన్నారు ఆ పన్నెండు మంది అల్వారుల్లో వచ్చేసి ఒక ఈ పన్నెండు మంది అల్వార్లు కలిసి వాళ్ళ శ్లోకాలతో నల్లేర దివ్య ప్రథమబంధంగా ఒక సంకలనం చేశారు సరే ఈ పన్నెండు మందిలో వచ్చేసి పదకొండవ వ్యక్తి తిరుపన అల్వారు ఈయన పన్నెండు వందలో పదకొండవ వాడిగా పరిగణించబడుగుతాడు ఇక చూడండి పానుగంటి లక్ష్మీ నరసింహం రచనలు ఇవి అవసరం లేదు మీరు ఒకసారి చూడండి కంఠాభరణము రాధాకృష్ణ ఇక్కడ అవసరం లేదని సారంగధర ఈ రచనలు అన్నీ కూడా ఉన్నాయి తర్వాత మొత్తంగా సమాధానం వచ్చేసి తిరుపనల్వార్ చరిత్ర నాటకంగా రచించిన వారు చింతా దీక్షితులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు తర్వాత చూడండి ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు మీకు ఇది పద్యం ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే పద్యం ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా పేరాగ్రాఫ్ కావచ్చు పద్యం కావచ్చు ఆ పద్యం ఇచ్చినప్పుడు మీరు దాన్ని సమగ్రంగా క్షుణ్ణంగా రెండుకు ఒకటికి రెండుకు మూడు సార్లు చదవండి చదివిన తర్వాత మీకు కింద ప్రశ్నలు చదవండి ప్రశ్నలు చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి పద్యాన్ని ఒకసారి చదువుదాం ముందుగాల అది కనుక చూస్తే పద్యాన్ని కనుక చూస్తే అరుణ గబస్తీ త్రిపై పోడ తేర గిన్నెలు పెరుగున్ వంటకంపు వడిపింది ములుడుగ వంగవు వంగబెట్టు నిర్భర కరుణ దురినియగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే హర హర ఎవరింక పెట్టది ప్రీతి అన్నముల్ అని చెప్పేసి ఇచ్చారు ఈ పద్యాన్ని భావాన్ని కనుక చూస్తే మీరు చూడండి ఇది చాలా ఈ పద్యంలో చాలా హృదయ హృదయాన్ని కత్తుకునేటువంటి భావాన్ని ఇచ్చాడు ఈ పద్యంలో చూడండి మొట్టమొదటి పాదంలో అరుణ గం అరుణ గబస్తీ బుంబముదయాద్రిపై తోడ పేర గిన్నెలో అంటే సూర్యోదయం అయ్యి అవుతుంది కా ఉదయించి కాగా ఉదయించకుండగానే ఒక మంచి ఒక తో పే ఒక గిన్నెలో వచ్చేసి అన్నాన్ని ఎట్లా పెరుగున్ వంటకంబులు వడిపి దేవుని కుడవబెట్టు అంటే వడపిండియములు అంటే మీరు చూడండి వడల ఒక పిండి లెక్క చేసి ఎండలో ఎండ పెడతారుగా అవన్నీ కూడా పెరుగు వంటకాలు వీటిని అన్నిటిని కూడా దాంట్లో కలిపి పెట్టి నిర్భర కరుణాదురినియగు ప్రాణం ప్రాణము ఉన్నదే ఇలా కుమారుడికి తల్లి పెడతదట అంటే సూర్యుడు ఉదయించి ఉదయించకుండగానే త తన పుత్రుడు ఆకలితోని అల్లాడొద్దు తన పుత్రునికి తినిపియ్యాలి తానే అని చెప్పేసి పుత్రుని మీద ప్రేమతోని అన్నం కలిపి పెడుతుందట అట్లాంటి తల్లి అటువంటి తల్లి ఉన్నది తల్లి ఉన్నదా ఇత లేదు అరహరా ఎవ్వారింక కడుపారి పెట్టతి ప్రీతి అన్నములు అని చెప్పేసి అయ్యో నా తల్లి లేదు ఇప్పుడు అలాంటి తల్లికి దూరంగా ఉన్నాను కదా ఎవరు ఇప్పుడు నాకు అన్నం పెడతారు అని చెప్పేసి అలా కొడుకు స్వగతంగా వర్ణించుకున్నటువంటి బాధ ఇది మీకు దీంట్లో ఈ పద్యం అర్థమైందిగా ఆ తర్వాత ప్రశ్నలు చూద్దాం ఒకసారి ప్రశ్నల్లో మొట్టమొదట చూడండి ఈ పద్యం రచించినటువంటి కవి ఎవరు అని చెప్పేసి అడిగారు ఆ తర్వాత ఈ పద్యంలో నాలుగవ పాదంలో గల ఎతి స్థానమే ఎతి పద్యమే ఎతి ఎంత అని అడిగారు తర్వాత మూడో ప్రశ్న గబస్తి అంటే ఏమిటి అని చెప్పేసి అడిగారు తర్వాత ఈ పద్యంలో గోచరించే పాత్ర ఏది అని అడిగారు ఇంకా ఈ పద్యంలో ఎన్ని జగనాలు ఉన్నాయి అని చెప్పేసి అడగడం జరిగింది ఈ పద్యాన్ని బాగా గనక గనక గమనిస్తే చూడండి ఈ పద్యం భావం అయితే మీకు అర్థమైంది అనుకుంటా ఇది శ్రీనాథుడు రచించినటువంటి కావ్యంలోనిది అయితే శ్రీనాథుడు రెండు కావ్యాలలో ఇదే పద్యాన్ని పెట్టాడు ఆ శ్రీనాథుడు కాశీఖండంలో అట్లాగే శివరాత్రి మహోత్సవంలో ఈ రెండు పద్యంలో కూడా మీరు చూడండి కాశీఖండం కావచ్చు శివరాత్రి మహోత్సవం కావచ్చు ఈ రెండు కూడా స్థల పురాణానికి సంబంధించినటువంటి స్థల పురాణాల్లో ప్రత్యేకత ఏంటిదంటే ఆ స్థల పురాణంలో ఒక సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి యువకుడు చేయకూడనటువంటి దుర్భరమైనటువంటి పనులన్నీ కూడా చెడ్డ పనులన్నీ కూడా చేసి తన వంశానికి మొత్తం కూడా అపకీర్తిం తెస్తాడు అలాంటి వ్యక్తి నరకంలోకి పడి చనిపోవాలి కానీ నిజానికి కానీ అతడు ఒక పుణ్యక్షేత్రంలో మరణించడం చేత అతడు పుణ్యలోకాలకు చేరుకుంటాడు అలాంటి కథనే వచ్చేసి కాశీఖండంలో ఉంటుంది శివరాత్రి మాసంలో కూడా ఉంటుంది కాశీఖండంలో గుణనిధి పాత్ర ఉంటుంది అలాగే శివరాత్రి మహోత్సవంలో సుకుమారుడు అనే పాత్ర ఉంటుంది ఈ రెండు పాత్రలు కూడా వచ్చేసి చివరికి పడరాని ప్రశ్న కష్టాలన్నీ కూడా పడి చివరికి ఆయా క్షేత్రాల్లో చనిపోవడం జరుగుతుంది ఆయా క్షేత్రంలో చనిపోయేటప్పుడు తన తల్లిని తలుచుకునేటువంటి సందర్భంలో వచ్చినటువంటి పద్యం ఇది ఈ రెండు కావ్యాలలో కూడా ఇదే ఇదే లాంటి సందర్భంలో కవి చూపించాడు ఇక్కడ మొట్టమొదటి పద్యం చూడండి మొట్టమొదటి ప్రశ్న చూస్తే ఈ పద్యం రాసిన కవి బిరుదు ఏంటి అని అడిగారు ఇక్కడ దీంట్లో చూడండి ఆప్షన్లో ఆది కవి కవి బ్రహ్మ కవి సౌరభౌమ సంవిధాన చక్రవర్తి అని చెప్పేసి ఇచ్చారు మీకు చూడండి ఆది కవి అంటే నన్నయ్య తెలుసు కవి బ్రహ్మ అంటే తెలుసు మీకు తిక్కనని మనకు ఈ పద్యం శ్రీనాథుడు కాబట్టి శ్రీనాథుడికి ఉండేటువంటి బిరుదు కవి సార్వభౌమ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ తర్వాత రెండో ప్రశ్న చూద్దాం నాల్గవ స్థా నాలుగో పాదంలో యతి స్థానం యతి ఏంటిది అని అడిగాడు నాలుగో పాదంలో ఎతి నాలుగో పాదం ఏముంది హరహర ఎవ్వారికి కడుపార పెట్టగా అని చెప్పేసి ఉన్నది కదా ఈ నాలుగో పాదంలో యతి స్థానం ఏంటి అని అడిగాడు యతిస్థానం ఏంటి అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు అవి ఊష్మయతి వృద్ధివాలి సరసయతి స్వరయతి అని చెప్పేసి ఈ ఎత్తులేంటి ఇవన్నీ కూడా ఎత్తులకు సంబంధించి ప్రాసలకు సంబంధించి మీకు యూజీసీ నెట్లో రెండు ప్రశ్నలు రెండు ప్రశ్నలు అడుగుతున్నాడు పేపర్కి కూడా రెండు ప్రశ్నలు అంటే నాలుగు మార్కులు అడుగుతున్నాడు ఇది ఎత్తులకు సంబంధించి మీకు మిగతా ఏ పుస్తకాల్లో లేవు తెలుగు వ్యాకరణం విక్టరీ పబ్లికేషన్లో మాత్రం ఉన్నాయి చూడండి విక్టరీ పబ్లికేషన్లో ఉన్నాయి ఇది నేను గతంలో కూడా రెండు మూడు సార్లు పేపర్ విశ్లేషణ చేసుకుంటూ ఎక్కడున్నాయి అనేది కూడా చెప్పాను మీరు ఒకసారి చూసుకోండి సరే సమాధానం వచ్చేసి సరసయతి అనేది సమాధానం తర్వాత తొంభై మూడవది ప్రశ్న గబస్తి అంటే ఏంటి అంగారకుడు కుజుడు చంద్రుడు సూర్యుడు మనకు పద్యం అర్థం అర్థమైందిగా సూర్యుడు ఉదయించి ఉదయించగానే తల్లి వచ్చేసి భోజనం వండుతుంది సమాధానం సూర్యుడు ఆ తర్వాత తొంభై నాలుగో ప్రశ్న చూడండి ఈ పద్యంలో గోచరించే పాత్ర ఏది అని అడిగారు సమాధానంలో కిరాతుడు గుణనిధి నిగమశర్మ సుకుమారుడు అని చెప్పేసి ఇచ్చాడు అయితే మీకు ఈ పద్యానికి సంబంధించి రెండిట్లలో ఉన్నది అని చెప్పేసి చెప్పాను కదా గుణనిధి పాత్ర అట్లాగే సుకుమారుడు ఈ రెండు శివరాత్రి మహోత్సవంలో ఉన్నది అట్లాగనే దీంట్లో కూడా ఉన్నది కాశీఖండంలో ఉన్నది కాబట్టి గుణనిధి పెట్టినా మీకు సరైనటువంటి సమాధానమే అవుతుంది సుకుమారుడు పెట్టినా కానీ సరైనటువంటి సమాధానమే అవుతుంది నిజానికి సరైనటువంటి సమాధానమే కావాలి రెండు కూడా తర్వాత తొంభై ఐదో ప్రశ్న ఈ పద్యంలో ఉండేటువంటి జగనాల సంఖ్య ఎంత అని అడిగారు ఈ పద్యంలో ఉండేటువంటి జగనాలు అసలు ఏంది ఈ పద్యము ఏ పద్యము అనేది చూడండి ఈ గణాలు కనుక విభజిస్తే దీంట్లో అరుణ గబస్తి అనేది ఉంది చూడండి మూడు కూడా లఘువులే అవుతాయి అంటే మూడు లఘువులు వచ్చే ఏంటిది నలము అని చెప్పేసి అంటే నజ బజ జజరా నాతో ప్రారంభమైంది నజ బజ జజరా అంటే చెంపకమాల పద్యం చెంపకమాల పద్యంలో ఎత్తిస్థానం ఎంత జగనాలు ఎన్ని ఉంటాయి చూడండి నజ జా అనేది ఉంది నజ బజ ఇక్కడ రెండో బజ జా వచ్చింది నజ బజ జజరా అని ఉంది రెండు జాలు మొత్తంగా వచ్చేసి ఒక పాదంలో నాలుగు జాలు ఉన్నాయి అంటే నాలుగు పాదంలో ఎన్ని జాలు ఉండాలి పదహారు జాలు ఉండాలి నల్లల్లా పదహారు అంటే ఎత్తుల జగనాల సంఖ్య ఎంత అంటే పదహారు ఆ తర్వాత చూడండి తొంభై ఐదో ప్రశ్న తొంభై ఐదో ప్రశ్న మొత్తం చెప్పానుగా పదహారు అని చెప్పేసి ఇక తొంభై ఆరో ప్రశ్న చూడండి ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి మాను మాను పువ్వు కాచే మాను కింద రాసిపోసే ఇప్పి మాను పువ్వు కాచే ఇప్పుడు పాయే నా మనసు అని చెప్పేసి ఒక జానపద గేయాన్ని ఇవ్వడం జరిగింది మళ్ళొకసారి చూడండి మాను మాను పువ్వుగాచే మాను కింద రాసిపోసే ఇప్పి మాను పువ్వుగాచే ఇప్పుడు మా నా మనసిరిగి పాయే అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ పద్యాన్ని గనుక ఫస్టు ఈ ప ఈ గేయాన్ని అర్థం చేసుకోవడానికంటే ముందుగాల దీంట్లో ఉంచినటువంటి ప్రశ్నలను కనుక మనం చూస్తే ఒకటో ప్రశ్న మాను మాను పువ్వుగాచే అన్నప్పుడు సూచించేటువంటి ఋతువే ఋతువు రెండవ ప్రశ్న ఇందులో వ్యక్తమైన వ్యక్తమవుతున్నటువంటి విషయం ఏంటి తర్వాత చూడండి మూడో ప్రశ్న పై పంక్తులు ఏ ప్రక్రియకి చెందినవి తర్వాత తర్వాత ప్రశ్న ఇసిమాను పువ్వు కాచే అన్నప్పుడు ప్రస్తావించబడ్డటువంటి ఇప్పిమాను పువ్వు కాచే అని ప్రస్తావించబడినటువంటి ఋతువేది అని తర్వాత చివరి ప్రశ్న పై పాదాలలో ఉండేటువంటి గణాలేవి అని అడిగాడు ఈ ఐదు ప్రశ్నలు ఇక్కడ చూడండి మళ్ళొకసారి కనుక చూస్తే మాను మాను పువ్వుగాచే మాను అంటే చూడండి మాను అంటే శరీరము అని చెప్పేసి శరీరం మొత్తం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం శరీరం నిండా కూడా పూలు పూస్తున్నాయి అని శరీరం నిండా కూడా పూలు ఎక్కడ ఎప్పుడు పూస్తాయి మనకు చెట్లకు మాత్రమే పూస్తుంది అంటే చెట్టుకు పువ్వులు పూస్తున్నాయి మాను కింద రాసిపోసి ఇప్పిమాను పువ్వుగాచే మాను కింద కుప్పలు కుప్పలు పోసినట్లు ఇప్పి మాను ఇప్పి చెట్లు అనేవి కూడా పువ్వులు పూల లెక్క ఇప్పుడు ఇరిగిపాయే ఇప్పుడు ఇరిగే నా మనసు అని చెప్పి ఇప్పుడు ఇరిగిపోయే నా మనసు అని చెప్పేసి ఉంది ఈ పద్యం కనుక మీరు ఈ గేయం కనుక చూస్తే ఇది జానపద గేయాలకు సంబంధించినటువంటి గేయము ఈ పద్య ఈ గేయం ఎక్కడ ఉందంటే మీకు ఆంధ్రుల జానపద విజ్ఞానము అని చెప్పేసి ఆర్వీఎస్ సుందరం గారిది ఒక పుస్తకం ఉంది ఆంధ్రుల జానపద విజ్ఞానం అని తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించింది దాంట్లో ఈ ఈ గేయం అనేది ఉంది ఈ గేయం ఈ గేయం ఉన్నది ఇక ప్రశ్నలు చూద్దాం ఒకటో ప్రశ్న తొంభై ఆరోది మాను మాను పువ్వుగాచే అన్నప్పుడు సూచించబడ్డ ఋతువేంటిది వసంతము శరత్తు శిశిరము హేమంతము మనకు సింపుల్ తెలుసు శిశిర ఋతువులో పువ్వులు ఆకులు రాలతాయి పువ్వులు రాలతాయి కాబట్టి ఇది కాదు ఎప్పుడు పువ్వులు కాస్తుంది వసంత వర్ష ఋతువులు కూడా కాదు వసంత ఋతువుల్లో మాత్రమే పువ్వులు కాస్తాయి కాబట్టి సమాధానం వసంతం అంటే కామన్ సెన్స్ యూజ్ చేస్తే చాలు దీంట్లో తొంభై ఏడవ ప్రశ్న కనుక చూస్తే ఇందులో వ్యక్తమవుతున్నటువంటి విషయం ఏంటిది నాయికా విహరం నాయకుని విహరం పుత్ర వియోగం మాతృ వియోగం అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కూడా వియోగం లేదండి ఇక్కడ కనుక మనం చూస్తే మానుమాను పువ్వు మానుమాన్ మానుమానంటే ప్రతి శరీరం కూడా వచ్చేసి పువ్వులు కాస్తున్నది పువ్వులు కాస్తున్నది అంటే యవ్వనంలోకి వస్తుందని ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ నాయికా విహారం నాయకులు పువ్వును పోల్చేది నాయకత్వం పోలుస్తారు కాబట్టి నాయిక విరహం అనేది మనకు తెలుస్తుంది నాయకును విరహం కాదు నాయిక విరహం ఆ తర్వాత తొంభై ప్రశ్న పై పై పంక్తులు ఏ ప్రక్రియకు చెందినవి అని అడిగాడు మనకు అర్థమైపోతుంది ఇంతకుముందు చెప్పాను కదా దీంట్లో కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఆధునిక గేయపథం ప్రక్రియ జానపద సాహిత్య ప్రక్రియ పద్య ప్రక్రియ అట్లాగే వచ్చిన ప్రక్రియ అని చెప్పేసి మనకి దీంట్లో కనుక చూస్తే ఇది జానపద సాహిత్యానికి చెందినటువంటిది ఆంధ్ర జానపద విజ్ఞానం ఆర్వీఎస్ సుందరం పుస్తకంలో ఉంది తొంభై తొమ్మిదవ ప్రశ్న ఇప్పిమాను పువ్వుగాచే అని చెప్పేసి అన్నప్పుడు ప్రస్తా అన్నప్పుడు ప్రస్తావించబడిన ఋతువు ఏంటిది అని అడిగాడు మనకి ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఏదైనా వసంత ఋతువుకి సంబంధించిందే వసంత ఋతువు చివరి కాలం అని చెప్పేసి అర్థం ఇక వందవ ప్రశ్న చివరి ప్రశ్నను కనుక చూస్తే మనం మాను మాను పువ్వుగాచే మాను కింద రాసిపోసి ఇప్పు మాను పువ్వుగాచే ఇప్పుడు ఇరిగిపాయి నా మనసు దీంట్లో ఉండేటువంటి ఘనాలు ఏంటివి అని అడిగాడు ఘనాలు ఎట్లాంటి ఘనాలు అని చెప్పేసి అడిగాడు నాలుగు ఆప్షన్ ఇచ్చాడు అక్షర అక్షరగణాలు నిసర్గ గణాలు మాత్ర గణాలు సూర్యగణాలు మీరు చూడండి సూర్యగణాలు అనేవి వచ్చేసి వృత్త పద్యాలు లేకపోతే జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు ఉంటాయి సూర్యచంద్ర ఇవన్నీ ఉంటాయి మనకు ఈ జానపద సాహిత్యం కనుక పరిశీలిస్తే జానపద పద సాహిత్యంలో మొత్తంగా ఉండేటివి అన్నీ కూడా మాత్ర ఛందస్సులోనే ఉంటాయి మాత్ర లఘు గురువులు గుర్తించేటువంటి మాత్ర ఛందస్సులోనే ఉంటాయి కాబట్టి ఇది మాత్ర గణాలు ఇది వంద ప్రశ్నలకు సంబంధించినటువంటిది డెబ్భై ఆరుకి నుంచి వంద ప్రశ్నలు ఇక నా వీడియో నచ్చిందని అనుకుంటాను మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఆ కామెంట్ బాక్స్లో చెప్పిన ప్రకారం నేను యూజీసీ నెట్కి సంబంధించి పేపర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా ధన్యవాదములు స్వస్తి మరొక మంచి వీడియోతో